రాష్ట్రంలో వివిధ వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం జగన్ ప్రభుత్వం పనితీరు బేషుగ్గా ఉందని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ గౌరవ అధ్యక్షుడు ఎస్సీ ఎస్టీ బీసీ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాకి శ్రీనివాసులు అన్నారు. నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పనితీరు మెరుగ్గా ఉందన్నారు. జిల్లా మంత్రి కాకాని గోర్ధన్రెడ్డి సమన్వయంతో ప్రతి ఒక్కరిని కలుపుకొని రైతులు ప్రజలకు అత్యున్నత సేవలు అందిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించాలని వారికి మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలియజేశారు. అలాగే జిల్లాలో మాదిగలకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేదని ప్రభుత్వం ఆలోచించి మాదిగలకు నామినేటెడ్ పోస్టు ఇవ్వవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బద్దిపూడి వెంకట్రావు, రఘు, తాడిపర్తి రఘుకేశ్వరరావు, కామేశ్వరరావు, అలిగిరి చెన్నయ్య, ఇమానియల్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలతో బడుగులు, బలహీన వర్గాలు, ఎస్సీస్లో మాలలు, మాదిగలు చాలా ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కరి ఇంటికి ఆ ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయని తెలియజేస్తున్నాము. ఎవరికి చేరలేదనే విషయంలో మరి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు గడప గడప ప్రోగ్రాంలో మీరు చూసి అన్నింటిని వెరిఫై చేసి ఆ కార్యక్రమాలని విజయవంతం చేసినట్లయితే ఎక్కడ లోపాలు ఉన్నాయో సరిదిద్దుకోగలరని తెలియజేయడం. ఆ ప్రకారమే మరి ఎమ్మెల్యేలు గారు, ఎమ్మెల్యేస్, మరి శాసనసభ్యులు చిత్తశుద్ధితో ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ప్రజలందరితో మమేకమై ప్రజల దగ్గరకు వెళుతూ ఎక్కడైతే లోపాలు ఉన్నాయో సరిదిద్దడం జరిగింది. మరి ఈ విషయంలో రాష్ట్ర మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి యొక్క కోఆపరేషన్, సహాయ సహకారాలు చాలా గొప్పవి, ప్రశంసనీయమని తెలియజేస్తున్నాను. వారు ఈ సంక్షేమ కార్యక్రమాలలో మరి శాసనసభ్యులతో మమేకమై ఎప్పటికప్పుడు ప్రతి నియోజకవర్గం విషయంలో అన్నీ అబ్జర్వ్ చేస్తూ గమనిస్తూ ఎక్కడ ఏ అవసరం ఉన్నా కానీ సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందిస్తూ వారు పనిచేస్తున్నందుకు వారిని నేను నిజంగా అభినందిస్తున్నాము. సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారు చేస్తున్న కృషి మరి చాలా గొప్పది, హర్షణీయమని తెలియజేస్తున్నాము. అలాగే జిల్లాలో అన్ని వర్గాలను కలుపుకొని అన్ని వర్గాలకు మేలు జరగాలని కోరుకునే నాయకుడిగా డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.